वेलकम बैक टू आवर चैनल रेनी रेनिंग आइडियाज़। इवाल्टी वीडियो टेस्टी टेस्टी उड़े पंजाबी छोले मसाला तो पाटू बेलून ला पोंगुतु पोरल पोरल उड़े बटोर एला वीडियो चूप्चना अच्छे इपड़ छोले बटोर एला चूस मुझे पंजाबी स्टाइल छोले एला चूसम अच्छे छोले चुस्क मुझे मन का शनगल इकड नैन 250 ग्राम्स वरकू शनगल अलाकने शनगल बागा क्लीन चेसुकున్న తర్వాత వాటర్ వేసి ఒక 6 టు 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓవర్ నైట్ శనగల్ని నానబెట్టాను అంటే ఒక 6 టు 7 అవర్స్ పట్టు నానబెట్టాను సో అలా నానబెట్టుకోవడం వల్ల శనగలు మనకి ఇలా కొంచెం మెత్తగా రెడీ అయిపోతాయి వీటిలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు అలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత మరొకసారి వాటర్ వేసి నైట్ అంతా నానుంటాయి కాబట్టి మరొకసారి బాగా కడుక్కోవాలి అలా కడుక్కోవడం వల్ల శనగల్ల ఏమైనా స్మెల్ ఉంటే గనుక పోతుంది సో ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి సో అందుకు ముందుగా అలా కడిగేసుకున్న శనగల్ని ఇలా కుక్కర్ లో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ శనగలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి కొలత అనేది ఏమీ లేదండి జస్ట్ ఆ శనగలు పై వరకు వాటర్ వస్తే సరిపోతుంది సో ఇలా ములిగేలాగా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శనగలకి సరిపడగా salt వేసుకోవాలి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు salt యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు మసాలా సామాన్లు చిన్న మూటలా కట్టి ఆ శనగల్లో వేయడానికి ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకొని అందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఏలక్కాయ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు టీ పొడి అంటే మనం ఇంట్లో ఏ టీ పొడి వాడతామో అదే టీ పొడి వాడొచ్చు సో 1/2 టేబుల్ స్పూన్ వరకు టీ పొడి కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ ఒక మూటలా కట్టుకోవాలి ఇవన్నీ స్లోగా ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు ఆ క్లాత్ ని చిన్న ముడి వేసుకొని చిన్న మూటలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు అలా రెడీ చేసుకున్న మసాలా మూటని ఈ కుక్కర్ లో ఉన్న శనగల్లోకి వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని లోపలికి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 4 నుంచి 5 విజిల్ వరకు వేయించుకోవాలి అలా 4 నుంచి 5 విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకి శనగలు అనేవి ఉడికిపోతాయి అలాగే మసాలా అంతా మనం ఇలా పొట్లం కట్టి పెట్టడం వల్ల మనకి చక్కగా శనగలకి మసాలా కూడా చక్కగా పడుతుంది మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే శనగల్ది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది సో ఇది మనం మసాలా అలాగే టీ పొడి కూడా వేసాం కాబట్టి చక్కగా మనకి కలర్ అనేది ఇలా వస్తుంది అలాగే శనగలు కూడా ఉడికాయా లేదా అని చెప్పి ఇలా మనం ప్రెస్ చేసి చూసుకోవాలి చక్కగా మనకి ఇలా శనగలు అనేవి ఉడికిపోతాయి సో ఇంకా మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఈ మూట అనేది ఇంకా రిమూవ్ చేసుకోవాలి ఇంకా అది యూస్ చేయడానికి పని చేయదు సో ఇప్పుడు ఇంకా శనగల్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక 7 ఎల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక 7 అల్లం ముక్కలు కూడా ఈ మిక్సీ జార్ లో వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఇలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే అల్లాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నది ఒక బౌల్ లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి 3 ఎర్రగా ఉండే టొమాటోల్ని చిన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొనివి మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇందులో కూడా వాటర్ యాడ్ చేయకూడదండి అలాగే ఎర్రగా ఉండే టొమాటోలు తీసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కలర్ఫుల్ గా వస్తుంది ఇలా మెత్తగా చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా బౌల్ లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 6 మిరియాలు ఒక 4 లవంగాలు అలాగే 3 దాల్చిన చెక్క ఒక ఏలక్కాయ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్నవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దను కూడా ఇందులోకి వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు బాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఉల్లి ముద్ద అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా ఈ టైం లో మనం ఇంకా ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అలా 2 మినిట్స్ పాటు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చోలే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ గా ఇంట్లో వాడే కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే salt అనేది రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి శనగల్లో ఆల్్రెడీ salt వేసి బాయిల్ చేశాం కాబట్టి salt అనేది చూసి వేసుకోవాలి
ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటతో బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మనకి ఎంత ఫ్రై అయితే చోలేలో అంత టేస్ట్ వస్తుందండి. సో అందుకు మసాలా అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చక్కగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ టైంలో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగలన్నీ వాటర్తో సహా ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. అలా వేసుకున్న శనగలన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో అలా శనగలు వేసేటప్పుడు అన్నీ వేసేయకుండా కొన్ని మనం ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఇలా నేను కొన్ని శనగలు పేస్ట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుకున్న తర్వాత శనగలకి మసాలా అంతా బాగా పట్టేంత వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఈ మసాలాలోని శనగల్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అంటే మసాలా అంతా ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇంకా చోలే మసాలా మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ టైంలో ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో పైనుంచి గార్నిష్ చేసుకుని చక్కగా మనం సర్వ్ చేసామంటే వేడివేడి చోలే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంతో చక్కగా టేస్టీ టేస్టీ పంజాబీ చోలే మసాలా ఎలా రెడీ అయిపోయిందో. ఎంతో ఈజీ అండి చేసుకోవడం, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కనుక చోలే చేశారంటే చక్కగా లొట్టలు వేసి తినేస్తారు. ఇప్పుడైతే ఈ పంజాబీ చోలే మసాలా కాంబినేషన్లో భటోరే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అయితే ముందుగా భటోరే చేసుకోవడానికి కావాల్సింది మైదాపిండి. అయితే మైదాపిండి ఇక్కడ నేను 1/2 కేజీ వరకు తీసుకున్నాను, 250 గ్రామ్స్. సో అలా తీసుకున్న మైదాపిండిని బాగా జల్లించేసుకోవాలి. అలా జల్లించేసుకున్న మైదాపిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బొంబెరవని కూడా యాడ్ చేసుకోవాలి. బొంబెరవ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కేజీ పిండికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బొంబెరవని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకున్నవన్నీ బాగా కలిసేంత వరకు స్పూన్తో కలుపుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. అలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. అయితే పెరుగు కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలండి. అలా పెరుగంతా వేసుకున్న తర్వాత పిండికి పెరుగంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా పెరుగంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకోవాలి. అయితే నార్మల్గా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసుకోవాలి. అలా ఆయిల్ కూడా పిండిలో బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. అయితే పిండి అనేది మనకు కొంచెం స్టిక్కీగానే ఉండాలండి, మరీ డ్రైగా ఉండకూడదు, గట్టిగా కలుపకూడదు, కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని చపాతీ ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ చేయడానికి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ అంతా చపాతీ ముద్దని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల చక్కగా మనకి ముద్ద అనేది సాఫ్ట్గా తయారవుతుంది, అలాగే మనం పామేటప్పుడు అంటుకోకుండా చక్కగా ఉంటుంది. అలా ఆయిల్ అంతా అప్లై చేసిన చపాతీ ముద్దని ఇప్పుడు రోలింగ్ ప్యాడ్ మీద పెట్టుకొని నైఫ్ తోటి భటోరే ఏ సైజ్ అయితే కావాలనుకుంటామో ఆ సైజులోకి ఉండల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రోలింగ్ ప్యాడ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ పైన ప్రెస్ చేస్తూ చేతులతో స్లోగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రోలింగ్ పిన్ తోటి స్లోగా చపాతీలాగా పాముకోవాలి. ఇలా ఆయిల్ మనం ముందుగానే రోలింగ్ ప్యాడ్ మీద వేయడం వల్ల మైదాతో చేసింది కాబట్టి ఎక్కువ సాగకుండా చక్కగా మనకు కావాల్సిన సైజులో వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై తగ్గట్టుగా ఆయిల్ పెట్టుకోవాలి. అయితే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి, కొంచెం మీడియం హీట్లో ఉండడం కానీ లో హీట్లో ఉండడం కానీ అవ్వకూడదు, మళ్ళీ ఈ భటోరే అనేవి పొంగవు. సో అందుకు ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే భటోరే వేసుకోవాలి. అలా భటోరే వేసిన వెంటనే వేడి నూనెని ఆ భటోరే పైన వేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి చక్కగా ఇలా భటోరే అనేది పొంగుతూ వస్తుంది. అలా ఒక సైడ్ పొంగిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇంతేనండి, ఎంతో ఈజీగా మనం భటోరేల్ని చక్కగా పొంగుతూ అలాగే సాఫ్ట్గా ఇంట్లోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే చోలేతో భటోరే చాలా మంచి కాంబినేషన్ అండి. పంజాబీ చోలే మసాలాతో భటోరే తిన్నామంటే మళ్ళీ ఆ టేస్ట్ మర్చిపోలేము, తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్తో ఉంటుంది. చక్కగా మనం ఇలా చిదపగానే మనకి లోపలంతా గుల్లగా అలాగే పట్టుకునే కొద్దీ లేయర్ లేయర్లుగా వచ్చేస్తుంది. చక్కగా తినడానికి అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు టచ్లో ఉండండి. సో హ్యాపీ గివ్ అవేలో 5th క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం.
सो పూజగదికి సంబంధించి కొన్ని విధులు అలాగే చిట్కాలు చెప్తూ ఒక వీడియో చేశాను నేను. సో ఆ వీడియోలో నేను విధులు అలాగే చిట్కాలు రెండు కలిపి ఎన్ని చెప్పాను అనేది మీరు నాకు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నానండి. పూజగదికి సంబంధించి కొన్ని విధులు అలాగే చిట్కాలు చేస్తూ నేను ఒక వీడియో చేశాను. ఎన్ని చిట్కాలు అలాగే ఎన్ని విధులు రెండు కలిపే ఎన్ని చెప్పాను అనేది మీరు నాకు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు నాకు మెసెంజర్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో గాని మెయిల్ లో గాని నాకు ఆన్సర్ పంపించండి, నేను అక్కడ చెక్ చేసుకుంటాను. అయితే ఇవాల్టి వీడియోలో 5th క్వశ్చన్ గిఫ్ట్ ఏంటో చూసేయండి.